వినాయక చవితి వేడుకలకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో గ్రామాల్లో ఎక్కడా వినాయక చవితి సంబరాలు కానరాలేదు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల భోగాపురం పూసపాటి రేగ దెంకాడ మండలాల్లో వినాయక చవితి వస్తుందంటే చాలు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు ఊరువాడ అంగరంగ వైభవంగా పందిళ్లు ఏర్పాటు చేసేవారు. అయితే ఈ ఏడాది ప్రభుత్వం పబ్లిక్ స్థలాల్లో వినాయక ఉత్సవాలు చేయరాదని నిబంధనలు విధించడంతో గ్రామాలన్నీ బోసిపోయినట్లయింది. అయితే ప్రభుత్వం వినాయక చవితి సంబరాలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని వివిధ పార్టీ నాయకులు హిందూ పరిషత్ తదితరులు గొగ్గోలు పెట్టినా అధికారులకు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించినా ఫలితం లేకుండా పోయిందని వినాయక చవితి సంబరాలు చేసుకునేవారు ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులకు మొట్టమొదటి పండుగ వినాయక చవితి. ఆ చవితి వేడుకలను గ్రామాల్లో 9 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించి పూజా కార్యక్రమాలు చేపట్టి భక్తులు అత్యంత ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొనేవారు. మూడో విడత కరోనా వస్తున్న దృష్ట్యా ఉత్సవాలు గ్రామాల్లో చేయకూడదని ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో గ్రామాల్లో వినాయక సందడి అంతంత మాత్రంగా కనిపించింది. ఈ వినాయక ప్రతిమలు తయారు చేసి అమ్ముకునే కూలీలు పొట్ట కొట్టినట్టయింది. విగ్రహాలు తయారు చేసి కొనేవారు లేక కూలీలు మా బతుకులు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 రోజుల క్రిందట భోగాపురంలో విగ్రహాలు తయారు చేసే వారికి ఇబ్బందులు పడకుండా ఉండాలని విజయనగరం డీఎస్పీ అనిల్ కుమార్ 3 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేసి వారి కుటుంబాలను ఆదుకున్నారు. ఆయన వెంట సిఐ శ్రీధర్, ఎస్ఐ మహేష్, ఏఎస్ఐ రాజు సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో ఇంటి వద్దే వినాయక బొమ్మలు పెట్టి పూజలు నిర్వహించారు. గ్రామాల్లో సందడి లేకుండా పోయింది. నేను తీసి పెడతాను లగన్ మీకు వీడియో ఇక్కడ కావాలి.